నమస్తే ధర్మపథంకి స్వాగతం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను వీడియోల రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం ఇవాళ కూడా ఒక చక్కని అంశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాం రావణ వధ తర్వాత శ్రీరామచంద్రమూర్తి విభీషణునికి లంకా పట్టాభిషేకం చేశారు ఆ తర్వాత సీతా లక్ష్మణ సమేతంగా బయలుదేరిన ఆయన్ను బ్రహ్మహత్యా పాతకం వెంటాడింది దానికి ఉపశమనాన్ని వెతుకుతూ కొన్ని ప్రాంతాల్లో ఆగారు సేద తీరారు పరమేశ్వరుని నర్చించారు అలా రామునిచే ప్రతిష్ఠింపబడ్డ శివలింగాలు ఇప్పటికే భక్తులకు కొంగు బంగారమై కోరుకున్న కోరికల్ని తీరుస్తున్నాయి రావణ వధ తర్వాత సీతారామ లక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలుదేరుతూ వందారుమూలయ్య అన్న ప్రాంతంలో కాసేపు ఆగారట వందారుమూలయ్యలో ఉన్నప్పుడు రాములు వారికి అనుమానం తలెత్తింది రావణుడు బ్రాహ్మణుడు అతన్ని చంపినందుకు తనకు బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాలుగు ప్రాంతాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని రామునికి సూచించారట దీంతో రాములోరు లంకలో మానవారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు దీన్ని రామలింగ శివుడు అనే పేరుతో కొలుస్తారు ఆ తర్వాత తిరుకోణేశ్వరంలో అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాల్ని ప్రతిష్ఠించారు చివరిగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించారు పుష్పకంపై తిరిగి వెళుతూ శ్రీరామచంద్రమూర్తి రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లారు అని కూడా ఒక కథనం వ్యాప్తిలో ఉంది మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలో అనేక కొత్త కోణాల్ని వెలికితీస్తోంది మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి